మకర రాశి. మకర రాశి వారికి సెప్టెంబర్ నెల 2022 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. అందువల్ల 75% ఇంకా శనీశ్వరుడు మిమ్మల్ని వేధిస్తూనే ఉన్నాడు. లేకపోతే ఈ యొక్క మకర రాశి వారికి మనకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అంటే ఆదాయం 5గా ఉంది, వ్యయం 2గా ఉంది. అందువల్ల మీకు వచ్చేటటువంటి రాబడి ఎక్కువగా ఉంది, మరి ఖర్చులు తక్కువగా ఉన్నాయి. అలాగే మీకు సుఖాలు ఎక్కువగా ఉన్నాయి, నష్టాలు కష్టాలు తక్కువగా ఉన్నాయి, లాభాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. అందువలన మిమ్మల్ని తిట్టేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మిమ్మల్ని సంఘంలో మీ మర్యాద తగ్గిపోతుంది, అది మీ ప్రవర్తన వల్లే అని మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత మీకంటే కూడా బలవంతులతో మీరు ఢీకొనరు అన్నమాట ఈ నెలలో. అల్పులైనటువంటి స్త్రీల మీద మీ యొక్క ప్రభావాన్ని చాలామంది మకర రాశి వారు ఈ నెలలో ప్రవర్తిస్తారు. కొంతమంది అంటే భార్యాభర్తలు విడాకులు జరుగుతున్నాయనుకోండి, డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి కేసులు రిజిస్టర్ చేయమంటారు. మరి ఈ అమ్మాయి ఏ ఏసీపీ చేతనో ఏ డీసీపీ చేతనో ఫోన్ చేయిస్తుంది, అమ్మాయి వైపు న్యాయంగా ఉంది కాబట్టి అక్కడ మీ పప్పులు ఉడకవన్నమాట. ఈ మకర రాశి భర్తలు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా కేసులు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు జరగదు. కోర్టుల్లో మర్యాదగా పెద్ద మనుషుల్లో మనం సెటిల్ చేసేసుకుందాం, కోర్టులు ఎందుకు అని చెప్తూ ఉంటారు. అప్పుడు అలాంటివన్నీ ఉండవు. కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టులే ఆనరబుల్ జడ్జెస్ చేసిస్తారు. మీరు భ్రమంలో ఉంటారన్నమాట మేము గెలుస్తామని. భ్రమంలో ఏమీ ఉండకండి. కేవలము ఎందుకంటే మకర రాశి వాళ్ళు ఏలినాటి శనిలో కోర్టు కేసుల్లో ఓడిపోతారు 100%. అందువలన ఈ యొక్క మరి ఏమి చేయాలి అంటే మీకు న్యాయం ఏది ఉంటే అది చేయాలి. న్యాయం ఏముంటుందండి, మరి భార్యలు పాపం వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీకు అన్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళు మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి దమ్ముంటే వెళ్ళి కోర్టులో ఫైట్ చేయండి, లేకపోతే వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి కాపురాలు చేయండి. అంతేకాని ఫోనుల ద్వారా మెసేజ్ల ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఇలా ఇలా చేయాలనుకుంటే మీరు మళ్ళీ జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రాశి వాళ్ళకి. సో బ్లాక్ మెయిలింగ్ పాలసీ ఆన్ అలుపుల మీద చూస్తే శ్రీమన్నారాయణమూర్తి చక్రం తీస్తాడు. తర్వాత మీకు ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో మరి ఏలినట్స్ అనే ప్రభావం ఉంది కాబట్టి వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎక్కువగా ఒత్తిడి మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉనేయండి, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉనేయండి, మీ జీతాలు అయితే వస్తాయి, టీఏలు డిఏలు మీకు రావాల్సినటువంటి బకాయిలు అరియర్స్ మీకు వచ్చేస్తాయి, కానీ మీకు దాన్ని ఏమంటారు వర్క్ టెన్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే మీరు శత్రువుల్ని మరి జయించలేరు. కారణం ఏంటంటే గురుడు మంచి స్థానంలో మరి లేకపోవడం వలన మీకు ఏమిటండి పెద్దలు చెబుతారు కానీ అవి మీకు రుచించవు. రుచించినప్పుడు ఏమిటండి కొరడా తీస్తారు అవతల వాళ్ళు, కాబట్టి అప్పుడు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ నెలలో ఉంటుంది. మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు వాళ్ళు బాగా చదువుతారు, అయినప్పటికీ ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చదువుకపోతే మార్కులు ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతారు. తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు జాబులు రావు, సీట్లు రావు, కౌన్సిలింగ్లో తెల్లముఖాలు వేస్తారు ఈ యొక్క మకర రాశి విద్యార్థులు. ఇకపోతే అప్పుడు తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, పెద్దవాళ్ళ విలువ. అప్పుడు చదవమన్నప్పుడు చదవకుండా వెళితే మీ ఫ్రెండ్స్కి మీకు సీట్లు వచ్చేస్తూ మీరు సీట్లు లేవని వచ్చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అర్ధాశ్రమ రాహు వల్ల మెంటల్ టెన్షన్ ఏమవుతుంది మాకు, మా సీట్లు ఏమవుతాయి, మా జాబులు ఏమవుతాయి, మా ట్రాన్స్ఫర్స్ ఏమవుతాయి అనేటటువంటి అధికమైనటువంటి మెంటల్ టెన్షన్తో ఈ నెలంతా కూడా చాలా భయంకరంగా చచ్చిపోతున్నామేమో అని మృతతుల్యమైనటువంటి ఫలితాలను మీరు అనుభవిస్తారన్నమాట. లేకపోతే ఈ యొక్క రాహు ప్రభావం వలన మీరు మాయా మెస్మరిజమలు చేసి చిన్న చిన్న వాళ్ళని బెదిరించాలని ట్రై చేస్తారు, వాళ్ళు మీ మాయ అక్కడ చెల్లదన్నమాట. అందువలన వాళ్ళు పెట్టుకున్నటువంటి లాయర్లు చాలా మేధావులు అవతల వాళ్ళు, వాళ్ళు వాళ్ళని డైరెక్ట్ చేస్తారు. మీరు వీళ్ళని ఏం చేయలేక ఆ లాయర్లను కూడా తిడితే ఆ లాయర్లు కూడా మీ మీద డిఫమేషన్ సూట్లు వేసి మీరు కోర్టుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. లేకపోతే ఈ యొక్క కుజుడు 6వ ఇంట్లో ఉండడం వలన శత్రువుల్ని మీరు జయించాలని ప్రయత్నిస్తారు కానీ జయించలేరు. అదేవిధంగా మీ యొక్క స్థలాలు ఈ రేట్లు అవన్నీ కూడా ఇంకా పెరగవు. మీరు గృహాలు ఇవన్నీ కూడా ఇంకా మీరు సొంతంగా చేసుకోలేరు, ఏర్పాటు చేసుకోలేరు. ఇకపోతే మీకు కేతువు మరి వృత్తి స్థానంలో ఉండడం మరి అందువలన మీకు ఏమవుతుందంటే ఆ వృత్తి
రివర్స్ అయ్యే ఆ చేస్తున్నటువంటి ఉద్యోగాల దగ్గర కూడా గొడవలు వస్తాయి. ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే భార్యాభర్తల మధ్య చాలామందిని నేను చూశాను ఈ గొడవల్లో. హైటెక్ సూరి అని సూర్యనారాయణ, మాసాభర్తల సూర్యనారాయణ అని ఉండేవాడు అతను. ఈ భార్యాభర్తల గొడవలు జరిగితే వాళ్ళ బాహుమరుదులు, వాళ్ళ వైఫ్, వీళ్ళంతా కూడా అతను పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి మరి కంప్లైంట్లు ఇస్తారు కదా, వీళ్ళు అన్యాయం చేసినప్పుడు ఎవరా ఇచ్చినప్పుడు వెంటనే ఉద్యోగం తీసేశారు. మరి అది గవర్నమెంట్ జాబ్లు కాదు కదా, గవర్నమెంట్ జాబ్లు వాళ్ళు మేము ఏదైనా చేస్తాం. ఏంటి ఆ ధీమా ఉంటుంది, దానికి లీగల్ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. అసలు మనం తప్పే చేయకూడదు అన్నమాట. ఆ ప్రవర్తనలో ఉంటే మనం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అయినా ఏమైనా సరే మనం చక్కగా ఉంటాం. ఆ విధంగా మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముఖ్యంగా కొట్టుకు చూస్తున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళు చాలామంది భార్యలు భర్తలు పనిచేస్తున్న చోటకు వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళ ఉన్నతాధికారుల దగ్గర చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో కనబడ్డాయి. ఇదే మకర రాశి వాళ్ళకి ఈ నెలలో ఆ యొక్క విధానం గోచరిస్తుందన్నమాట. ఇకపోతే ఈ యొక్క పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు ఖాయం కావండి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కుదరదు. మీరు ఏలినడిసిన ప్రభావం వలన అధిక ధన వ్యయం కావాలి కాబట్టి వీళ్ళ హాస్పిటల్ చుట్టూ, ఐవీఎఫ్ సెంటర్స్ చుట్టూ మీరు తిరుగుతూనే ఉంటారన్నమాట. ఇకపోతే ఈ శుభమైనటువంటి ఫలితాలు మీకు జరగవు. ఇకపోతే మీకు ఈ చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు కలగడానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వ్యవసాయంలో మీరు కమర్షియల్ క్రాప్స్ వేసి అధికమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. అలాగే టెంపరీ బేసిస్తో కన్సాలిడేటెడ్ పేమెంట్స్తో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు బాగుండవు, వాళ్ళకి అధికమైనటువంటి ఆదాయాలు రావన్నమాట. ఆ తర్వాత ఈ గృహిణులు ఉన్నారు, వీళ్ళు మా భర్తలు మమ్మల్ని గుర్తించట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అండి అనేటటువంటి వాళ్ళకి మీ భర్తలు మిమ్మల్ని గుర్తించడానికి వాళ్ళు ఏమైనా విఘ్నులైతే మిమ్మల్ని అసలు బాధే పట్టారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఫూలిష్ కోరికల నుంచి, భ్రమల నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. మీరు చక్కగా భగవంతుడి నుంచి మీరు గుర్తింపు రావాలని మీరు ప్రయత్నించుకోండి. కాబట్టి ఇంకా మీకు గృహిణులకి టెన్షన్స్ ఉంటాయి, మరి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు, అసంతృప్తికరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ మీకు వస్తాయి. వివాదాలకి మీరు కనుక తెర తీసినట్లయితే ఆ వివాదాలు మిమ్మల్ని కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి లాగి మీరు దాని నుంచి బయటకు రాలేకపోతారు. పెద్ద పెద్ద హేమాహేమి బిల్డర్స్నే చూశాను నేను, వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలతో మరి డేర్ అండ్ డాషింగ్గా కొన్నటువంటి వాళ్ళు మరి కుప్ప కూలిపోయారన్నమాట. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు, కోర్టులు, ఆనరబుల్ జడ్జెస్ వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు అని తెలుసుకోండి. డబ్బులు లంచాలు ఇచ్చి కింద స్థాయి వాళ్ళని మేనేజ్ చేస్తారేమో కానీ మరి ఉన్నతమైనటువంటి ఐపీఎస్ అధికారులు కానీ, ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఆనరబుల్ జడ్జెస్ కానీ మరి వాళ్ళు నిష్పక్షపాతమైనటువంటి తీర్పులు ఇస్తారు. అది నా స్వానుభవం చెప్తున్నాను. అయితే ఒక కామెంటేటరు పెట్టాడు పాపం, అతను చాలా మంచి భావంతోనే పెట్టాడు కానీ అతనికి పాపం అలాంటి వాళ్ళు తగిలింటారు. ముందుగా ఎక్కువ కట్నాలే తీసుకోకండి అయ్యా అని నేను చెబితే, ఎక్కువ కట్నాలు తీసుకునేది ఐఏఎస్లు ఐపీఎస్లేనండి అని పెట్టాడు. ఎక్కడో కొంతమంది ఉంటే ఉండొచ్చేమో కానీ ఆయన మంచి ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఈ సొసైటీ నుంచి డౌరీ సిస్టమ్ అనే కాదు, ఏవిల్ ఎఫెక్ట్స్ నుంచి తొక్కి పడేయచ్చు ఆయన, మళ్ళీ చెప్తున్నాను. అందువలన పర్వెక్టెడ్ ఆఫీసర్స్ని చూసి మనము పర్వెక్టెడ్గా మనం మైండ్ పాడు చేసుకోకూడదు, మంచి వాళ్ళు ఉంటారు. ఇకపోతే ఈ యొక్క హోటల్స్, తర్వాత బట్టల షాపులు, ఇలాంటి అపరాలు, ఇలాంటి కిరాణా షాపులు రన్ చేస్తున్న వ్యాపారాలు బాగుంటాయి. చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు బాగుంటాయి, అధికమైనటువంటి లాభాలు మీరు తీస్తారు. ఆ తర్వాత కన్సాలిడేటెడ్ పేమెంట్స్ వాళ్ళకి పర్మనెంట్ కావు. పోలీసు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పరిస్థితి బాగుంటుంది. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్ ఏమిటండి అంటే, రాహు స్తోత్రాలు, రాహు జపాలు చేసుకోవాలా. రాహుకి చక్కగా కనకదుర్గాదేవికి పాదపద్మాలకు మీరు చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలా. మరి ఈ విధంగా ఈ కిలోంపావు మినుములు పేద బ్రాహ్మణులకి మీరు చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రంతో, అంటే మల్టీ కలర్డ్ లేకపోతే ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు దానం చేసుకుని అధికమైనటువంటి పారితోషికం ఇవ్వాల్సిన పని లేదు. రాహుకి పెద్దగా డిమాండ్ చేయరు, శనికి బాగా డిమాండ్ చేస్తారు. కాబట్టి మీరు చక్కగా అలా చేసుకున్నట్లయితే, దానం చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. శుభమస్తు.